కుటుంబ సమేతంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క దర్శనం చేసుకోవడం రావడం జరిగింది చాలా సంతోషంగా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది స్వామివారి దర్శనం చేసుకున్న తర్వాత చాలా మనసు కూడా ప్రశాంతంగా ఉండడం జరిగింది ఎందుకంటే కొన్ని కోట్ల మంది భక్తులు నమ్మే దేవాలయం వెంకటేశ్వర స్వామి భారతదేశమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా స్వామివారికి వేల మందిలో కావచ్చు లక్ష మందిలో కావచ్చు కోట్ల మందిలో స్వామివారి యొక్క దర్శనం చేసుకోవడం జరుగుతుంది కానీ దురదృష్టవశాత్తు ఈ జిల్లాలోన పుట్టి ప్రతిపక్ష నాయకుడు ఉన్న చంద్రబాబు నాయుడు గారు అన్ని తెలుసు కూడా ఈ దేవాలయాన్ని కూడా రాజకీయం చేయడం అనేది చాలా బాధాకరం పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే ఆయనకు కూడా ఆయన పేరే అజ్ఞానిని పిలుస్తారు అతన్ని అతను వచ్చి తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవాణి ట్రస్ట్ గురించి శ్రీవాణి నిధులు గోల్మాల అని చెప్పని మాట్లాడుతున్నాడు వాళ్ళకల్ల గోల్ ఏంటంటే ఇంతకుముందు బినామీలతో దర్శనాలు బాగా జరిగాయి ఇప్పుడు బినామీలు పోయి నేరుగా వాళ్ళు శ్రీవాణి టికెట్ కొట్టుకో పవన్ కళ్యాణ్కి ఎటువంటి ప్రోటోకాల్ లేదు శ్రీవాణి టికెట్ కొనుక్కోవడం ఆయనకి భారంగా ఉంటే కనుక లైన్లో రమ్మని చెప్పండి అంతే తప్ప శ్రీవాణి ట్రస్ట్ గురించి కానీ శ్రీవాణి ట్రస్ట్ అనేది ఈరోజు ఎంతోమందికి దళారీ వ్యవస్థ తీసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా శేఖర దర్శనం అయ్యడానికి కొంతమందిని ఎవరైతే ఆ శ్రీవాణి డబ్బు కడతారో వాళ్ళకి దర్శనం ఏర్పాటు చేసి ఆ వచ్చిన డబ్బు ద్వారా పాత దేవాలయాలు పురాతన దేవాలయాలు అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో ఈ టీటీడీ పాలక మండలి నిర్ణయం తీసుకుంటే ఒక పక్క పవన్ కళ్యాణ్ ఒక పక్క చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా శ్రీవాణి నిధులు మళ్లిస్తున్నారు నిజంగా చెప్పాలంటే వాళ్ళకి బుద్ధి లేదు జ్ఞానం లేదు సిగ్గు లేదు వాళ్ళెవరికి కూడా దేవుడితో వెంకటేశ్వరంతో చలకాటం ఆడుతున్నారు గతంలో చంద్రబాబు నాయుడికి ఏం జరిగిందో తెలుసు ఇక్కడ అలిపిరిలో బాంబు జరిగింది వెంటనే పదవి కూడా పోయింది ఈసారి మళ్ళీ దేవాలయానికి కూడా రాకుండా జరిగే పరిస్థితి ఉంటుంది ఎందుకంటే స్వామివారి మీద ఇక్కడ జరిగే ఆచారాల మీద కనుక ఏదో అపోహలు తీసుకొచ్చి భక్తుల్లో వెంకటేశ్వర స్వామిని దూరం చేయాలని ప్రయత్నం చేస్తున్నారు ఇదేమీ సాధ్యం కాదు ఇక్కడ చాలా ట్రాన్స్పరెంట్గా మా చైర్మన్ సుబ్బారెడ్డి గారు కావచ్చు ఈవో గారు కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా పవిత్రతగా ఈ దేవాలయాన్ని చూసే పరిస్థితి దయచేసి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ని వచ్చి వెంకటేశ్వర క్షమాపణ చెప్పండి శ్రీవాణిలో గోల్మాల్ జరిగిపోయింది ఈ నిధులన్నీ కూడా పక్కదారి ఎలా వెళ్తాయండి నిధులన్నీ పక్కదారి ఎలాగెళ్తాయండి చంద్రబాబు తెలియదా 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు చంద్రబాబు తెలీదా ఈ నిధులు అకౌంటింగ్ ఎలా ఉంటుంది అనేది ఏ సిస్టమ్ ఉంటుంది అనేది ఆటింగ్ ఏ విధంగా ఉంటుందని తెలియదా అతనికి తెలిసి కూడా ప్రజల్ని ఏదో మాయ చేయడానికి వెంకటేశ్వర స్వామిని ప్రజలకు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఎవరు కూడా ఇటువంటి పిచ్చి పిచ్చి మాటలు ఎవరు నమ్మే పరిస్థితి కాదు దయచేసి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకటే ఇటువంటి నాయకుల్ని తరిమి కొట్టండి కలియుగ వైకుంఠ వెంకటేశ్వర స్వామి వారి మీద కూడా ఏదో లేని పైన అపోహలు సృష్టించే వాళ్ళు మాత్రం జీవితంలో నమ్మద్దని మాత్రం నేను మీ ద్వారా కోరుకుంటాను గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు ఎందుకు రావాలి ముందస్తు అని చెప్పనేది మీ అందరికి కూడా తెలిసిన విషయమే యాజ్ యూజువల్గా నడుస్తాయి ఎలక్షన్స్.